Hi friends, welcome back to 2YMI. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మరమరాల మిక్చర్. దీన్నే బేల్పూరి, పిడత కింద పప్పు అని రకరకాల పేర్లతో పిలుస్తారు కదండి. పేరు ఏదైనా కానీ టేస్ట్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది కదా. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ చాట్ని చాలా ఈజీగా కేవలం 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. सो इंग्रीडियंट्स चूसर कदा दीन कोसम नेन कप मरमराल तीसुकुंटुन्ना क्रिस्पी गाने सो ने फ्राई चेसुकोवट्लेदु इप्पुडु चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुन्न आनियन्स ने याड चेसुकोवाली अलागे चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुन्न टमाटा मुक्कल्नि कूडा याड चेसुकोवाली कोद्दिगा कोत्तिमीरनि कूडा याड चेसुकोवाली सो इप्पुडु इंदुलो कोद्दिगा पच्चिमिर्चि वेयिंचिन वेरुशनग गुळ्ळु वेयिंचिन करिवेपाकु ఇప్పుడు చిటికెడు పసుపు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా చాట్ మసాలా పౌడర్ మీ దగ్గర ఇన్ కేస్ చాట్ మసాలా పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి సో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర చెక్క నిమ్మకాయని పిండుకుంటున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక చిన్న సైజ్ నిమ్మకాయ పట్టింది సో ఇలా నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ చాట్ని ఎంత బాగా కలిపితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి మొత్తం కారం ఉప్పు పులుపు అంతా మరమరాలకి పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నకారపుసుని కూడా యాడ్ చేసుకోవాలి సన్నకారపుసు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో మధ్య మధ్యలో కొంచెం క్రిస్పీగా తగులుతుంది చాట్ తినేటప్పుడు చాట్ రెడీ అయిపోయిందండి ఫైనల్ గా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు సన్నకార పూస వేసి గార్నిష్ చేసుకోవాలి అంతేండి ఎంతో టేస్టీగా ఉండే మరమరాల మిక్చర్ రెడీ ఇది మీకు బండి మీద దొరికే మిక్చర్ టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా 2YMI ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్